రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమారెష్ కునేసన్ గా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నసింహారెడ్డి అధ్యక్షతన మౌన దీక్ష సాగింది। ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు। మౌన దీక్షలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బొక్కా వేణుగోపాల్, అంజన్ కుమార్ మిథున్ రెడ్డి వంటి వారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు। ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే మరి రాష్ట్ర ప్రజలు భయపడతారని చెప్పేసి మరి ఇక ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు। ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది। ఈ యొక్క గడ్డ మరి నిజాం నిరంకుశత్వానికి పోరాడినటువంటి మరి యొక్క పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి గడ్డ ఈ యొక్క తెలంగాణ గడ్డ। మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి గతంలో నక్సలైట్లు చంపుతామన్న కూడా ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతం కోసం మరి బలిగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఈ యొక్క తెలంగాణ గడ్డ। మీరు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి ఈ యొక్క రాష్ట్రంలో నిరంకుశత్వంగా మీరు వ్యవహరించాలనుకుంటున్నారు। మీ యొక్క నిరంకుశత్వాన్ని మీ యొక్క గడిల యొక్క పాలనను మరి బద్దలు కొడతాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా।